వెల్కమ్ టు సుమంటివి, నేను మీ సుమంటి వినాక్. పి అనే లెటర్తో కనుక పేరు పెట్టుకునేటు ఎవరైతే ఉంటారో, సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హిరు గారు ఉన్నారు. ప్రియాంక అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళకి సో పాజిటివ్స్ ఏమి ఉంటాయి, నెగిటివ్స్ ఏమి ఉంటాయి అనేది డాక్టర్ కిరణ్ హిరు గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. మనం రోజుకు ఒక పేరు గురించి డీటెయిల్గా చెప్పుకుంటున్నాము. అంటే ప్రతి పేరులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొన్ని పేర్లలో మంచి మాత్రమే ఉంటుంది. అలాంటి పేర్లు సెలెక్ట్ చేసి పెట్టుకోవడం చాలా చాలా అవసరం. అదృష్టమైన లైఫ్ జీవించాలంటే మంచి సంఖ్యాబలం అవసరం. సో లెటర్ పీతో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు కెరియర్లో పీక్లో ఉంటారు, పడుతుంటారు, లేస్తుంటారు. సో పీ వాళ్ళు సంపాదన బాగున్నప్పుడు, డబ్బు కొంచెం దాచిపెట్టుకున్నప్పుడు, డౌన్ అయినప్పుడు దాన్ని వాడుకోవచ్చు. సో పీ వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. చాలామంది పొలిటీషియన్స్గా, సినిమా స్టార్లుగా, బిజినెస్ పీపుల్గా పీ లెటర్ వాళ్ళు బాగా రాణిస్తారు. సో నేను పీతో ప్రియాంక, సో సగం మంది ప్రియాంక అని, సగం మంది ప్రియా. సో ప్రియా ఎంత ప్రియంగా ఉంది, ప్రియాంకలో లైఫ్ నిజంగా బాగుందా, ఇది నేను డీటెయిల్గా వివరిస్తాను. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఈ మీ ప్రోగ్రాం చూసే వాళ్ళకి వాళ్ళ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా మీకు క్లియర్గా వివరిస్తాను. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ నంబర్ 9133789199, 9133789199. సో మీకు పెట్టాక మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. పేరు బాగుందని వస్తే మీరు లక్కీ. మీ పేర్లో రాంగ్ వైబ్రేషన్స్ వస్తాయి అని వాయిస్ వస్తే ట్రై టు గెట్ ద స్పెల్లింగ్ ఆఫ్ యువర్ నేమ్ కరెక్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రియాంక, ప్రియాంక అనే పేర్లో PRIYANKAలో 8 లెటర్స్ ఉన్నాయి. ఈ 8 లెటర్స్లో పేరుంటే ఇది ఆల్మోస్ట్ 80% పడదు. 8 లెటర్స్లో పేరు 20% పడుతుంది, లైక్ హెరిటేజ్, లైక్ ప్యారడైజ్ పడుతుంది. చాలామందికి పడదు. పడని వాళ్ళకి 8 లెటర్స్ నేము డిలేని ఇస్తుంది. సో జాబ్లో డిలే, మ్యారేజ్లో డిలే, చిల్డ్రన్లో డిలే, సెటిల్మెంట్లో డిలే, డెవలప్మెంట్లో డిలే, అన్ని డిలేస్ ఉంటాయి. సో ప్రియాంకలో 8 లెటర్స్, ఇది 80% పడదు. పి అంటే చైల్డ్లైన్ సిస్టంలో పి అంటే 8, ఆర్ అంటే 2, ఐ అంటే 1, వై అంటే 1, ఏ అంటే 1, ఎన్ అంటే 5, కే అంటే 2, ఏ అంటే 1, టోటల్ 21 నంబర్. ఇది 6, 15, 24 పుట్టిన వాళ్ళకి ఈ 21 నంబర్ మ్యాచ్ కాదు. సో 21లో ఏఐఏఏ ఓవల్స్, సో 3 ఓవల్స్ పోతే 18 మిగిలింది. ఈ 18ని నంబర్ ఆఫ్ ఫ్యామిలీ క్వారల్. పెళ్ళయ్యే వరకు లైఫ్ చాలా బాగుంటుంది, చాలా అదృష్టమైన లైఫ్ ఉంటుంది, చాలా జాలీగా, హ్యాపీగా, హెల్తీగా ఒక మహారాణిలాగా బతికిన ప్రియాంక పెళ్ళైనప్పటి నుంచి ఒక రకమైన ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. చిన్న విషయం పెద్ద చేసుకుంటుంది, భర్తతో అడిగి దెబ్బలు తినే నంబర్ ఇది. అన్వాంటెడ్ క్వారల్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, దిల్ బి గ్రోయింగ్ డే బై డే. సో 18 ఇస్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డిస్ప్యూట్స్ అండ్ డైవర్స్ అండ్ కోర్ట్ కేసెస్. ఏ ప్రియాంకనా కావచ్చు, 98% ప్రియాంకాస్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ హస్బెండ్, ఓన్లీ 2% ప్రియాంకాస్ ఆర్ సేఫ్. ఈ నెగిటివ్ కూడా తీసుకునేది 2% ఉంటాయి. ఏ నెగిటివ్ అయినా తీసుకునేవి 1-2%. అన్ని పేర్లు తీసుకోలేవు. సో ప్రియాంకలో 18 నంబర్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ ఫ్యామిలీ క్వారల్, టెన్షన్స్ అండ్ క్వారల్. పైథాగరస్లో ప్రియాంకలో 41 నంబర్ ఉంది. ఈ 41 అంటే బయట, ఇంటి బయట సంపాదిస్తారు, సో జాబ్స్లో బాగా రాణిస్తారు, మంచి డబ్బు సంపాదిస్తారు. నరేంద్ర మోడీ ఈజ్ 41, మమతా బెనర్జీ ఈజ్ 41, యడ్యూరప్ప 2006లో నాన్నగారు యడ్యూరప్ప అని మార్చారు 41. సో 2 టైమ్స్ సీఎం అయ్యాడు కర్ణాటక తర్వాత. సో 41 అనేది దేవుడి చేతులు. అయ్యప్ప మాలేస్తే 41 డేస్ వేసుకుంటాం. సో ప్రియాంకలో 41 పవర్ఫుల్ నంబర్ ఉంది, 18 డైవర్స్ నంబర్ ఉంది. 41 వల్ల ఇంటి బయట వెలుగుతారు, 18 వల్ల ఇంట్లో బాధలు పడతారు.
అండ్ కమింగ్ టు ప్రియా, పిఆర్ఐవైఏ, పిఆర్ఐవైఏలో చాళ్లీన్లో 13వ నంబర్ ఉంది. పి అంటే 8, ఆర్ అంటే 2, ఐ అంటే 1, వై అంటే 1, ఏ అంటే 1, 13 నంబర్. సో ఈ 13 రాహు సంఖ్య వల్ల పేర్లేమో 8 లెటర్స్, ఇక్కడేమో 13 నంబరు. రాహు అండ్ శని కలయికలో ఉంది ప్రియా అండ్ ప్రియాంక. సో 13 వల్ల డిలేస్. పైథాగరస్ సిస్టంలో పి అంటే 7, ఆర్ అంటే 9, ఐ అంటే 9, వై అంటే 7, ఏ అంటే 1, 33 నంబర్. ఈ 33 నంబర్ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ అందరూ వాడుకుంటారు. డబ్బులు తీసుకుంటారు, అవసరానికి అడుక్కొని నగలు తీసుకుంటారు, కుదవ పెట్టుకుంటారు, మోసం చేస్తారు. మళ్ళీ డబ్బులు తిరిగి అడిగినప్పుడు ప్రాణాలకే ప్రమాదం తెచ్చే అవకాశం ఉంది. దీన్ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్ అంటారు. సో మీ పేరు ప్రియా అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. 33 నంబర్లో మనం చాలా నష్టపోయేది ఉంది, కష్టపడేది ఉంది, ఇబ్బందుల్లోకి వెళ్ళేది ఉంది. ఇతరులకు మంచి చేసి ఇబ్బంది పడేవాడు 33, అది ప్రియా. సో ప్రియా అయినా ప్రియాంక అయినా పేర్లో కరెక్షన్ అవసరం ఉంది. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా డైరెక్ట్ కానీ ఆన్లైన్ అపాయింట్మెంట్ అని బుక్ చేసుకోవచ్చు. నేరుగా అయితే ప్రతిరోజు మన్నికొండలో అందుబాటులో ఉంటాను. ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటే 24 అవర్స్లో మీకు షీట్ ఇవ్వడం జరుగుతుంది. మీ స్పెల్లింగ్ ఎలా మార్చుకోవాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్, సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి, వెహికల్ నంబర్ ఎలా ఉండాలి, సంతకం ఎలా చేయాలి అని చెప్తాను. అన్నిటికన్నా ముఖ్యమైనది నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ వేసుకోవడం. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. మనం 108 డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో లక్కీ స్టోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్క్రీన్లో నంబర్స్ కాల్ చేయండి, నా అపాయింట్మెంట్ తీసుకుని ఐల్ బి వెయిటింగ్ టు గివ్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఒక మంచి లైఫ్ స్టైల్ని మీరు గనక ఒక చిన్న నేమ్ కరెక్షన్ చోటు చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇవాళ న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఏదైనా సరే నంబర్ మీదే లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మీరు టైంలో 6 అవర్స్, 7 అవర్స్, 12 అవర్స్ అనే నంబర్ మనకు ఏ విధంగా అయితే ఒక్కొక్క సర్క్యూడియన్ సైకిల్ లాగా ఉంటుంది కదా, ఆ విధంగా ఎలా అయితే డిసైడ్ చేస్తుందో, సో నంబర్కి సంబంధించినటువంటి న్యూమరాలజీలో డెప్త్లో కనుక మీరు తెలుసుకోవాలి, తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే ఎవ్రీడే అపాయింట్మెంట్ మీరు మణికొండలో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. అండ్ ముఖ్యంగా డైరెక్ట్ కలిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు, మణికొండలో ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాంతో మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.